హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ముందటి క్లాస్లో మనం వచ్చేసేసి ఎడిట్లో చూడండి, ఇక్కడ క్లియర్ వరకు అయితే చూస్తున్నాము. నెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఈరోజు చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చేసేసి సెర్చ్ అన్నమాట. ఇది కంట్రోల్ ఎఫ్ షార్ట్కట్కి కొట్టినా కూడా వస్తుంది. అలాగే సెర్చ్ అసలు ఏం సెర్చ్ చేస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేసామనుకోండి, మనకి ఓల్డ్ ఫోటోషాప్స్లో వచ్చేసేసి సెర్చ్ అంటే జస్ట్ మనం ఒక టెక్స్ట్ తీసుకున్నప్పుడు అందులో ఏదైతే ఫైండ్ చెయ్యాలి అనుకుంటామో దాన్ని మాత్రమే సెర్చ్ చేసేది. కానీ ఇప్పుడు వస్తున్న వర్షన్స్లో ఏంటి అంటే చూడండి, మీరు ఏది సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ హెల్ప్ గురించి సెర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ట్యూటోరియల్స్, వాట్స్ న్యూ, యూజర్ గైడు, సపోర్ట్ కమ్యూనిటీ, ప్లగ్గిన్స్, స్టాక్ అంటే స్టాక్లో సంబంధించి ఏమైనా ఫోటోస్ ఉంటే వాటిని తీసుకోవడానికి, అలాగే ఫాంట్స్ ఏ ఫాంట్స్ ఉన్నాయి ఏంటి వాటి గురించి తెలుసుకోవడానికి, తర్వాత అడోబ్ లైవ్, ఓకే అడోబ్ లైవ్ గురించి కూడా తెలుసుకోవడానికి ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఎందుకని రావట్లేదు, జస్ట్ ఇక్కడ నాకు పవర్ లేదనమాట, నెట్ వైఫై ఆఫ్లో ఉంది, సో దానివల్ల మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఏమీ చూపించడం లేదు. మీరు ట్యూటోరియల్స్ అడిగినా కానీ లేదా వేరే ఏది అడిగినా కానీ మనకైతే చూపించడం లేదు. ఓకే, ఇది సెర్చ్కి సంబంధించిన ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ చెక్ స్పెల్లింగ్, చెక్ స్పెల్లింగ్ హైలైట్ అయింది. మీరు ఇప్పుడు క్లిక్ చేసినా కానీ వర్క్ ఏమీ అవ్వదు, ఎందుకు అంటే ఇక్కడ మనకి చెక్ చేయడానికి ఏ స్పెల్లింగ్ అయితే లేదు. ఓకే, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ అయితే కాపీ చేస్తున్నాను చూడండి. దీన్ని టెక్స్ట్ టూల్ తీసుకొని కంట్రోల్ వి అన్నాను. ఓకే, ఎడిట్లోకి వెళ్ళండి, ఇక్కడ చెక్ స్పెల్లింగ్లోకి వెళ్ళండి. ఇప్పుడు హైలైట్ అయింది కదా, ఇక్కడ చూడండి వైఫైయా హైఫైయా, అక్కడ కొంచెం వైఫై డిఫరెంట్గా ఉంది కాబట్టి మిగతా స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, వైఫై ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి అందుకని దాన్ని చేంజ్ చేస్తానని చెప్పి వచ్చిందనమాట చెక్ స్పెల్లింగ్ అనేది. ఓకే, మీరు కావాలి అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి చేంజ్ టు హైఫై, హైఫైలోకి చేంజ్ అవ్వాలనుకోండి, జస్ట్ చేంజ్ చేయాలంటే మీకు ఆల్రెడీ వర్డ్లో తెలుసు, ఇవన్నీ చేసుంటారు కాబట్టి తెలియని వాళ్ళకి ఏంటంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం. బట్ ఫోటోషాప్లో మనం ఇంత స్పెల్ చెక్ చేసేంత అవసరమైతే రాదు, ఎందుకంటే మనం నార్మల్గా కొంచెం వర్డ్స్ లేదా కొంచెం లెటర్స్ మాత్రమే, ఏదో పేర్లు కానీ లేదా ఏదైతే మనం ఒక టెక్స్ట్లో పెట్టాలి అనుకుంటున్నామో వాటిని మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి పర్టికులర్గా ఈ స్పెల్ చెక్ చేసుకోవటం, ఫైండ్ చేసుకోవటం ఇలాంటివి ఏమీ అంత నీడ్ అయితే ఉండదు ఫోటోషాప్లో. ఇన్ కేస్ అవసరం అనుకున్నప్పుడు జస్ట్ చూడండి, వైఫై కాస్త హైఫై అయిపోయింది. ఓకేనా, ఇక్కడ చూడండి ఎర్రర్ ఇంటర్నెట్ డిస్కనెక్టెడ్ అని ఉంది కదా, దానికి ఇక్కడ వేరే ఏదో తీసుకొని వచ్చింది యాంటీ డిసెట్, ఓకే ఏదో వచ్చింది యాంటీకి సంబంధించి సమ్. ఓకే, మీకు అది కావాలి అనుకుంటే ఓకే చేంజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే దాన్ని ఇగ్నోర్ అనేసేయండి, అది అయిపోతుంది. ఓకేనా, జస్ట్ నెక్స్ట్ వచ్చేసేసి అది చెల్ స్పెక్కింగ్. అలాగే ఫైండ్ అండ్ రీప్లేస్, సేమ్ ఇదే ఆప్షన్, అది కూడా స్పెల్ని చెక్ చేసుకోవచ్చు, ఇందాక వచ్చిన దాన్ని. ఇప్పుడు చూడండి ఫైండ్ అండ్ రీప్లేస్, మీరు దేన్ని ఫైండ్ చేయాలనుకుంటున్నారు, ఇందాకేమో అది డైరెక్ట్గా తీసుకుంది, ఇప్పుడేమో ఇలా వస్తుంది అనమాట. మీరు దేన్నైతే ఫైండ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే మోడెమ్ని ఫైండ్ చేయాలనుకోండి, మీరు కర్సర్ ఇక్కడ పెట్టుకోండి స్టార్టింగ్లో, అప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్కి వెళ్ళండి. ఇప్పుడు వచ్చింది, ఇది దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఫైండ్ నెక్స్ట్ అన్నప్పుడు మిగతా అది ఫైండ్ చేయలేదు అందుకని వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఫైండ్ అయింది మోడెమ్ అనేది. తర్వాత చేంజ్ టు, మీరు మోడెమ్ని ఇంకెందులో కన్నా చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చేంజ్ టు అనేది తీసుకోండి. అలాగే ఇక్కడ మీకు కేస్ సెన్సిటివ్, హోల్ వర్డ్స్ ఓన్లీ అంటే విడివిడిగా ఉండే వర్డ్స్ని మాత్రమే చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు విడివిడిగా ఉండే వాటిని మాత్రమే చెక్ చేస్తుంది. అంటే కలిసి ఉంటాయి కదా,
ఇంటర్నెట్ అనేది కలిసి ఉంది బా సపోజ్, అందులో ఓన్లీ నెట్ అనే దాన్ని మాత్రం విడిగా ఉంటేనే దాన్ని ఫైన్ చేయండి, ఇంటర్నెట్లో ఉంటే ఫైన్ చేయకూడదు అనుకున్నాను అనుకోండి, అప్పుడు హోల్ వర్డ్స్ ఓన్లీ విడివిడిగా ఉండే వాటిని మాత్రమే తీసుకోండి. కేస్ సెన్సిటివ్, కేస్ అంటే క్యాప్స్లు కావచ్చు లోయర్ కావచ్చు, క్యాప్స్ ఉంటే ఓన్లీ క్యాప్స్ని మాత్రమే ఫైన్ చేసుకోవచ్చు, లేదా లోయర్ ఉంటే లోయర్ కేస్ ఉంటే లోయర్ని మాత్రమే ఫైన్ చేసుకోవచ్చు అలాగా. ఓకేనా, ఇవి ఆల్రెడీ మీరు చూసారు కదా, అది ఇవి ఆప్షన్స్ ఏది సెర్చ్, చెక్ స్పెల్లింగ్, ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్. అలాగే ఫిల్, ఫిల్ ఎప్పుడు హైలైట్ అవుతుంది, నార్మల్గా హైలైట్ అయ్యే ఉంటుంది ఫిల్ అనేది. ఇప్పుడు ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే మనం టెక్స్ట్ని హైలైట్ చేస్తున్నాం కాబట్టి, టెక్స్ట్ లేయర్లో ఉన్నాం కాబట్టి అందుకని హైలైట్ అవ్వలేదు. ఇంకో లేయర్ సెలెక్ట్ చేశాను కింద ఉన్న లేయరు, చూడండి ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ స్ట్రోక్ రెండు హైలైట్ అయినాయి. చూడండి ఫిల్లోకి వెళ్తే ఇక్కడ నాకు కంటెంట్స్ వచ్చేసేసి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలరా, బ్యాక్గ్రౌండ్ కలరా, కలరా, తర్వాత ప్యాటర్నా. ఫర్ సపోజ్ మనకు కావాలి అనుకున్నప్పుడు, ప్యాటర్న్ కావాలనుకున్నాం అనుకోండి, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి స్క్రిప్ట్ అని వచ్చింది, బ్రిక్ ఫిల్ కావాలా, క్రాస్ వేవ్ కావాలా, ప్లేస్ అలాంగ్ పాత్ కావాలా, అంటే పాత్ తీసుకుంటే పాత్ ప్రకారం ఇస్తుంది అనమాట ర్యాండమ్ ఫిల్. ఇక్కడ బ్రిక్ పెడదాము, బ్రిక్ ఫిల్ తీసుకున్నాను, తీసుకొని జస్ట్ ఓకే అన్నాను. చూడండి బ్రిక్ ఫిల్ అన్నాను కాబట్టి ఇలా వస్తుంది అని వస్తుంది. ఆ బ్రిక్ ఎలా కావాలి, వాటిలో ఏదైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు వీటిని వాడుకోవచ్చు అన్నమాట. ఓకేనా, చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది. సో మీకు అవసరం అనుకుంటే జస్ట్ ఓకే అంటే అక్కడ ఫిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎడిట్ స్ట్రోక్. ఈ స్ట్రోక్ వచ్చేసేసి చుట్టూతా మనకి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, లేదా ఇమేజ్ కావచ్చు టెక్స్ట్ కావచ్చు ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు స్ట్రోక్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు జస్ట్ స్ట్రోక్ తీసుకొని అది ఇన్సైడా సెంటరా అవుట్సైడా, అందులో మళ్ళీ బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి, డార్క్ మోడా లేకపోతే లైట్ మోడా స్క్రీన్ మోడా మీ ఇష్టం, మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని తీసుకొని జస్ట్ ఓకే అనండి. చుట్టూతా చూడండి ఒక లైన్ లాగా వచ్చింది, అదే ఒక స్ట్రోక్ లాగా వచ్చింది అనమాట, ఇలా వస్తుంది. అలాగే ఫిల్లో ఇక్కడ కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా కావాలంటే చూసుకోండి, ఒపాసిటీ కూడా తగ్గించాలి అనుకున్నప్పుడు కూడా తగ్గించుకోండి. ఓకే, నెక్స్ట్ కంటెంట్ అవైర్ ఫిల్. హైలైట్ అయిందా కంటెంట్ అవైర్ ఫిల్? అసలు హైలైట్ అవ్వలేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది, ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే సర్టెన్ ఇమేజ్లో సర్టెన్ పార్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు హైలైట్ అవుతుంది. మీరు లాసో టూల్ కావచ్చు, పెన్ టూల్ కావచ్చు, మీ ఇష్టం, మీరు మీ దేంతో అయితే కావాలి అనుకుంటారో దాంతో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ స్టార్స్ నాకు అవసరం లేదు అనుకుంటున్నాను, సో దీన్ని తీసుకోండి. అలాగే ఇక్కడ కూడా స్టార్స్ ఉన్నాయి నాకు, ఓకే దీన్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఎడిట్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్ ఫిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సపరేట్ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది, ఇందులో చూడండి సపరేట్గా ప్రివ్యూ కూడా చూపిస్తుంది మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్టారు ఒక, తర్వాత ఒక చిన్న బాల్ లాంటిది కూడా ఉంది, అంటే ఒక గ్రహం లాంటిది కూడా ఉంది, అది ఒకటి ఉంది, ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇక్కడ చాలా చిన్న చిన్న స్టార్స్ కూడా అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ రెండు స్టార్స్ ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఉన్నది చక్కగా వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నది కొంచెం అది పెట్టినట్టు కనబడుతుంది, ఇక్కడ ఇక్కడ పోయింది కానీ ఇక్కడ పెట్టినట్టు కనబడుతుంది. సో మీరు సెలెక్ట్ చేసేటప్పుడు విడివిడిగా సెలెక్ట్ చేసుకుంటే, చూడండి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని తీస్తున్నాను, కంట్రోల్ జెడ్ అంటున్నాను, ఇప్పుడు ఇదొక పార్ట్గా, ఇదొక పార్ట్గా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్దాము, కంటెంట్ అవేర్ ఫిల్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ కనబడుతుంది కదా. ఓకే చూడండి ఇప్పుడు పెట్టినట్టు లేదు, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో దాన్ని కొంచెం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే లిటిల్ బిట్ కొంచెం ఫెదర్ అప్లై చేసినట్టయితే అది కూడా కొంచెం రాకుండా ఉన్నట్టు కనబడుతుంది అనమాట. ఓకే ఇలా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అయితే మీకు కనబడుతుంది కదా. ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అంటే
మీరు ఏదైతే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో సర్టెన్ పార్ట్ని, అలాంటప్పుడు ఈ కంటెంట్ అవేర్ ఫిల్ అనేది మనకి చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, ఇది స్కేల్ చేసినప్పుడు అయితే ఉపయోగపడతాయి మిగతా ఆప్షన్స్. జస్ట్ ఓకే అనండి. చూడండి, చేంజ్ అయిపోయింది. కంట్రోల్ డి కొట్టేయండి. సేమ్ మీకు కంటెంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న ఏవైతే డాట్స్ అవి ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇది కంటెంట్ అవేర్ ఫిల్. ఓల్డ్ వర్షన్స్లో ఈ కంటెంట్ అవేర్ ఫిల్ లేదు, ఈ న్యూ వర్షన్స్లో మాత్రమే ఉంది కంటెంట్ అవేర్ ఫిల్. ఇది మీకు ఇది వచ్చిన తర్వాత ఫోటోషాప్ అనేది బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఇమేజ్ ఎడిటింగ్లో ఇంకా. ఓకే, అలాగే కష్టం లేకుండా కూడా ఉంటుంది చేసే వాళ్ళకి, కష్టం లేకుండా కూడా ఈజీగా అయితే అయిపోతుంది ఎడిటింగ్ అనేది. ఓకే కదా, అది కంటెంట్ అవేర్ ఫిల్ అనేది. ఓకే, నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అయితే చూద్దాము. ఓకే, మీకు ఈ కంటెంట్ అవేర్ ఫిల్ చాలా వరకు ఈజీగానే వచ్చేస్తుంది, అర్థమైపోతుంది కూడా. ఇన్ కేస్ మీకు రాకపోతే కామెంట్స్లో అయితే చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.